దేవుని స్తోత్రం అందరికీ అందాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులారా, మనం ప్రార్థన చేసిన వాక్యం కలుద్దాం. మహాపరుషుడు, మహాగణుడు, మహోన్నతుడు వర్ల తన్ని మీరు అనుకున్నాను. స్తుతృహత్వం వరసేస్తున్నా. తను అడుగువారికి పరిశుద్ధ ఆత్మను ఎంత నిశ్చయించండి. ఈ సమయం తండ్రి, మీ ఆత్మ అనుకునే ఆత్మతో మీకు ఇస్తాను. మీ యొక్క ఆత్మ కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశీర్వాదం జరిగి మీ నమ్మక మహిమ ఘనతాపరం చేస్తాను. విత్తబడే అంశాన్ని దీవించిన నీ బిడ్డలకు వినవలసిన గ్రహం ఉంది. అసలు ఎంతమంది వాక్యం వింటున్నారు వారందరికీ ఏసునామలో మారు మాస రక్షణ ప్రతి కుమారుడు కుమార్తె ఏసునామలో తిరిగి జీవించి మీ యొక్క నిత్య రాజ్యానికి వాళ్ళు ముఖ్యమండి. వాక్యమైన దేవ, మీ వాక్యంలో ఉన్న సంపూర్ణ సత్యం బిడ్డలు తెలియజేయండి. విత్తబడే అంశాన్ని దీవించిన ఆత్మ మీరే మాట్లాడి మీ నామ మహిమ ఘనతాపరం ఏసునామలో తండ్రి, ఆమేన్. ప్రియమనే దేవుని బిడ్డారా, దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. వాక్యమైండు ఏమంతా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు టాపిక్ స్పిరిచువల్ గిఫ్ట్స్, ఆత్మీయ వరాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్. మరి ఇప్పుడు దేవుడు వాక్యమైన మనతో మాట్లాడదు, వాళ్ళ వాక్యం శ్రద్ధగా విందాం. నా ప్రాణమైహోని సంతీసి మనం చేసిన ప్రార్థన వరకు అని దాదాపు నా శక్తున్న లేకుండా మనకి ఎన్నో మేలు చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం తెలుసుకుందాం. కూర్చోండి. అందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడు వాడెవరును యేసు శాపరసుని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తను ఎవడను దేవుడు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. కృపావరములు నానా విధములు ఉన్నవి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవగా అందులోనూ అన్నిటిలోనూ జరిగించే దేవుడు ఒక్కడే. జాతక వాక్యం, కృపావరములు నానా విధములు ఉన్నవి, ఆత్మ ఒక్కడే. కృపావరములు స్పిరిచువల్ గిఫ్ట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ పెట్టినాడు, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు మినిస్ట్రీస్ నానాదనము, కానీ ప్రభు ఒక్కడే. ప్రియమైన దేవుడు రా జాతక నుండి వరాలు అని చాలా మందికి వరాలు నానాదనం ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు మినిస్ట్రీస్ నానాదనం ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతిభాని ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నది. ఏమనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. వరాలు అడిగండి, కృపవరము నానా విధంగా ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. పరిశరము నానా వడకని ప్రభు ఒక్కడే అని చెప్పాడు దేవుడు, ముందే చెప్పాడు. ఎక్కడంటే ఆత్మ వలన బుద్ధివాక్యమును. ప్రియమైన సహోదరు చూడడం, అరే నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలో నెమ్మదిచ్చింది. వాక్యం చదవడం వెలుగు వస్తుందండి, వాక్యం చదవడం జ్ఞానం వస్తుంది. ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అంటాడు సమ్మెతలు 1:7. యెహోవా యందు భయభక్తులు ఉంటే తెలివికి మూలము. సామెతలు 9:1 అంటాడు, ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అంటాడు. యెహోవా యందు భయభక్తులు జ్ఞానం మూలం అంటాడు. ఎందుకంటే జ్ఞానం వచ్చే దేవుడే, ముఖ్యంగా జ్ఞానమై ఉన్నాడు దేవుడు. ఇక్కడ ఆత్మ వల్ల జరుగుతున్నాయి ముఖ్యంగా. ఎందుకంటే ఆత్మ వల్ల వస్తుందంటే బుద్ధి వస్తుంది, ఆత్మ వల్లే బుద్ధి వస్తుంది. పౌలు గారు అంటాడు, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాడు. ప్రియమనే దేవుని బిడ్డారా, బైబిల్లో భక్తులందరూ కూడా స్త్రీలేం పురుషులేము మారు మాసం రక్షణ పొందినాక, తిరిగి జన్మినాక మళ్ళీ ఎవరో పాపం చేయలేదండి. మరి సౌలు పౌలుగా మారాడండి. ఒకరోజు ఆయన ఉద్దేశం ఏంటంటే చేసేవన్నీ, ఈజ్ ద గ్రేట్ ఫిలాసఫర్ ఇన్ ద వరల్డ్, గొప్ప
ఆస్తిపురుడు, రెండవది మహాజ్ఞాని పౌలు. అందు ఉద్దేశం ఏంటంటే అన్యాయాన్ని అంతరించాలి, మోసాన్ని తీసివేయాలి అని ఉద్దేశం ఉన్నాడు. ఎందుకంటే ఈ క్రైస్తవు లాంటి టైంలో చాలామంది ప్రార్థన చేస్తున్న క్రీడ ఉంటారు ముఖ్యంగా, అందుకని వాళ్ళని హింసేస్తాను ముఖ్యంగా, ముసలేసుకున్న వాళ్ళని కొడతాను ముఖ్యంగా. అయితే దేవుడు చూసాడు, అతను ఆయన చూశాడు. ఒకరోజు ప్రయాణం చేస్తున్నాడు ఏది గుర్రం మీద అండి, అప్పుడు గుర్రాలు ఉన్నాయి రాజు కదా ఆయన వెళతంటే గొప్ప సుడిగలు వచ్చిందండి. సుడిగలు వచ్చేసి వచ్చినప్పుడు ఆ గుర్రం మీద కింద పెట్టాడు అంటాడు. ఆయన విలువే ప్రత్యేకం, విలువ ప్రత్యేకం అండి, గొప్ప విలువ వచ్చింది, విలువ నుంచి ప్రత్యేకం అండి. ప్రియమైన దేవుడు, మన దేవుడు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు. ప్రైజ్ లార్డ్. మరపోద్దండి, సజీవుడు ఈజ్ లివింగ్ గాడ్, నాట్ టాకింగ్ గాడ్. మాట్లాడే దేవుడు జీవం గల దేవుడు, పరిస్థితుడు నిత్యుడు. నమ్మండి, ముఖ్యంగా నమ్మి రక్షణ పొందండి. ఆయన వాక్యమునే అంతా మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడే దేవుడు. పౌలు ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప వెలుగు వచ్చేసి ఇప్పుడు ఆయన వెలుగుని మాట్లాడుతున్నాడు. వారి అన్నాడు, ఐఎమ్ జీసస్ అన్న, నీవి హింసిస్తున్నారు నది చేసిన నేనే అన్నాడు. ఆయన హింసిస్తున్నా ఆయన వెళ్ళిస్తున్నాను ముఖ్యంగా. అప్పుడు వెంటనే ఆయనకి సరెండర్ అయిపోయాడు. మన దేవుడు కాపాడే దేవుడు, కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవముగల దేవుడు, పరిస్థితుడు నిత్యుడు అని నమ్మన ముఖ్యంగా. నేను ఒకరోజు ప్రార్థన చేస్తాను. 1990 ఫిబ్రవరి 13 తగ్గండి. ఎలా ప్రార్థన చేస్తానంటే టీఎస్ వేర్ గోటు టీఎస్ఆర్ కన్నీరు ప్రార్థన, కన్నీటి ప్రార్థనకి. అప్పుడు ప్రార్థన గురించి బాగా తెలియదు, కానీ దేవుడు వాక్యం వింటాను, చదువుతాను, ప్రార్థన చేస్తాను. అయితే పాటలు పాడేవాడిని దేవుడి పాటలు, ఇతరుల తెలియని గ్రంథాలు పాడేవాడిని, తర్వాత యేసులో పాటలు పాడాను. ఇంకోటి ఇంకోటి లలిత సింగ పాడేవాడిని చదివినప్పుడు బిఎస్సీ బిడ్డీలో ఆ పాటలు పాడిన ప్రైజ్ కూడా చేసిన కాదు, ప్రైజ్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి, స్టేట్ ప్రైజ్ వచ్చినాయి. అయితే ఆ టైంలో ఇప్పుడు అప్పుడు దేవుడికి కొంచెం తెలుసుకున్నాను, మన ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేశానంటే నా కన్నీటికి పరుపు తేలాడుతున్నాడు కింగ్ డేవిడ్ అండి. ఆ రోజునే 12 గంటలు వర్క్ స్టార్ట్ చేసాను, 11-12 గంటలు స్టార్ట్ చేసినాడు. ఊరు నా ప్రార్థన ఏంటంటే నువ్వు కనపడే నాతో మాట్లాడు, ఇంకా తెగడి ఎడుతున్నాడు, మామూలు ఎడుతున్నాడు కదండి. నా కన్నీటికి పరిపోతున్నా, చుట్టూ అన్నీ కూడా నీళ్ళు వచ్చేసానండి. ఆ నీళ్ళంటే విందు పోసినట్టు చేశాను. నా ప్రార్థన కలదండి, నా ప్రార్థన అంటే రోజుని నువ్వు దేవుడు అయితే నాకు కనపడ నాతో మాట్లాడు. అలా ప్రార్థన చేస్తుంటే కరెక్ట్గా ఓటమి బాగుందండి, ఓటమి బాగా దాటిందండి. ఆయన గొప్ప వెలుగుతుంది, వెలుగు ప్రపంచంలో ఎప్పుడు చూడదా వెలుగు, వయసుకుంత వెలుగండి, మామూలు వెలుగుతండి, పట్టపాలు కదా ఇంకా వెలుగండి. ముఖ్యంగా ఆ వెలుగు వచ్చేసాను, దేవుడు వచ్చేసి నడుతున్నాడు ఆయన నా ముందు. ఎట తరంగాలండి గాలి, అతను నడుతున్నాడు, కనబడ్డాడు. వెంటనే మన దృశ్యం చూడండి, మ్యాచ్ 5 సార్ అండి. హృదయ శుద్ధి గల వారు ధనియులు, వారు దేవుని సూచిదరు. ప్రియమైన సహోదరు సోడ, ఎప్పుడైతే నీ హృదయము పాపాలను ఒప్పుకొని విడిచిపెడుతుందో, ఎప్పుడు సిద్ధంగా ఉంటావో దేవుని చూడాలని, అప్పుడు ఆయన క్షమించే దేవుడు, మాట్లాడే దేవుడు, కనపడే దేవుడు, జీవముగా దేవుడు, పరిస్థితులు నిత్యుడు. ఎందుకంటే పౌలు కూడా అప్పుడు కనపడ్డాడు ఆయన, హువారి అన్నాడు. అప్పటి నుంచి పౌలు తన వృత్తిని మానేశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇంకా ఈయన కొట్టిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ తిరిగి కొట్టారంట, 40 2 ఆయన క్షమించేశాడు. ఆయన అన్నాడు, నా మటుకైతే బ్రతుకుంటే క్రీస్తే సావైతే లాభం అన్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలకు ప్రత్యేకం ఏర్పాటు చేయాడు దేవుడు. ఏంటంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రియ సహోదరుడు, సహోదరుడా, నువ్వు వింటున్న వాక్యాన్ని వింటున్నావు కదా, నీకోసం ఒక సిద్ధపడ్డాడు దేవుడు. ఏంటి? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, పరలోక రాజ్యం. హృదయ శుద్ధి గలవద్దరు ఆ దేవుని సిద్ధపడ్డాడు. నీతి నిమిత్తము హింసపడదన్న వారు దేవుని
పర్లోకంలో జీవించబడు. ఒకటి ఫస్ట్ పాట ఏమంటే ఆత్మహిష్యమై దీనుడైన వారు దాన్ని పర్లోకంలో జీవించబడు. ఎవరైతే ఆత్మహిష్యంలో దీనవత్వంతో ఉండాలో వారిని పర్లోకంలో జీవించబడు. నీతి నిమిత్తము హింసపడదండి పర్లోకంలో. ఎందుకంటే ఇక్కడ చెప్పండి ఆత్మ ద్వారా బుద్ధి వాక్యం కావాలి, బుద్ధి కావాలి మనిషి. బుద్ధి విజ్ఞాన సర్వసంధులు లేకుండా ఇవ్వండి ఎహో అయింది ఉండండి చెప్పారు బోల్డు పత్రిక రాశాడు. బుద్ధి విజ్ఞాన సర్వసంధులు ఎహో అయింది ఉన్నాడు. ఆత్మ ద్వారా బుద్ధి వాక్యమును, రెండోది ఆత్మ ద్వారా జ్ఞానవాక్యమును. ఆత్మ ద్వారా జ్ఞానవాక్యము ప్రియమనే సహోదరుడు ఎట్లా వస్తుంది అంటే ఎప్పుడైతే నువ్వు తిరిగి నిర్మిస్తావో మారుమ సంతరక్షమవుతావో అప్పుడు పరిశుద్ధాత్మలో నేను అభ్యస్తాడు. వాక్యం అనేది జీవహారమైంది, వాక్యం మనకి జీవహారమైంది. ప్రతిరోజు నువ్వు డే అండ్ నైట్ దుష్టుల ఆలోచన అడుగుక, పాపుల మార్గం నిలువుక, అపహాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆలోచించు, దివరాత్రులు ధ్యానించేవారు తండ్రి. ఎప్పుడైతే ఆ జీవహారం మనం తీసుకుంటామో అప్పుడు సాతాన్ని లోకాన్ని పాపాన్ని జయించి ఆయనకి నిత్యం వాటర్లు అవుతాం. ముఖ్యంగా పరిశుద్ధిగా జీవిస్తాం. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ విదౌట్ సిన్. ప్రియ సహోదరుతో కూడా అదే ఆయన ఉద్దేశం. ఎలా ఉండాలంటే మనం జీవితం చూస్తున్నాం. లోటస్ లీఫ్ ఎక్కడుందో అది చెరువుల్లో ఉంది, చెరువులు పడుతుంది, చెరువులు పెడుతుంది, తామరాకు. కానీ దాని మీద నిలబడి ఉన్న చూస్తాం ఉండదు, ఎందుకంటే దానికి లేయర్ ఉండదు మైను, ఒక్క బొట్టుగా దాన్ని నిలవదండి. అట్లాగే నువ్వు తిరిగి జన్మించినాక, బాప్తిస్మ పొందినాక, మారుమనస్ పొందినాక నీ జీవితం నూతనంగా ఉండదండి, బయలుదేరుతుంది. రెండు కొంటే వేరు. దేర్ ఫోర్ ఇఫ్ ఎనీ మ్యాన్ బీయింగ్ న్యూ క్రియేషన్ ఓల్డ్ థింగ్స్ ఆర్ పాస్ అవే, ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ అంటాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయలా వాడు నూతన చుట్టి ఇదిగో పాతవి గద్దించిన సమస్తమును కొత్త వాయను అని చెప్పాడు. ప్రియ సహోదరు సహోదరుడా, ఎప్పుడో తిరిగి నిర్మిస్తాను నువ్వు, అప్పుడు నీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే మార్చేదేవుడు ఆయన, గుండె చేసిన వాడిని మార్చేవాడు, మార్చాడు, బాగు చేసేవాడు కూడా అంటాడు. నూతన హృదయం ఇచ్చేదను, నూతన స్వభావం కలిగిస్తాను, రాతి గుండె నువ్వు తీసుకొచ్చి మాంసం ఇస్తాను. నా ఆత్మను మీ నుంచి నా విధులను కట్టడం గైపాన్ని కనుక చేస్తాను చెప్పాడు. ప్రియమని దేవుడరా ఆయన చేసేది అది అనుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు ఆత్మధార బుద్ధివాక్యం, రెండోది ఆత్మధార జ్ఞానవాక్యం. బుద్ధి వస్తామని జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం ఆహారం తింటాం కదా, మూడు పాటలు అట్టగే విధంగా మనం వాక్యం చదివితే ఆ బుద్ధిగా వస్తున్న జ్ఞానం మనకి ఇది ప్రత్యేకమని ఇస్తారు. ముఖ్యంగా ఆత్మ లేని వాడు నావది కదా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాం అప్పుడు ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడం మనకి ఇవ్వటం. అసలు ఎలా వస్తుంది ఆ పరిశుద్ధాత్మ అని చెప్తాడు. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చింగతండి. హౌ మచ్ మోర్ షాల్ యువర్ హెవెన్లీ ఫాదర్ విత్ ద హోలీ స్పిరిట్ లోకాలు ఉంటాడు. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో నిశ్చయంగా ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మడేవుడు మన జీవనం అని ఎప్పుడు ఈజ్ అవర్ మాస్టర్. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనం ఉంటాడు. ఆయన కార్యాలు గొప్ప కంటికి కనపడవు, చెవి కనపడవు, హృదయానికి అగోచారు. ప్రియ సహోదరు సహోదరు మరి ఆయన కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మధార బుద్ధివాక్యం ఉన్నాడు, ఆత్మధార జ్ఞానవాక్యం ఉన్నాడు. మరి ఆత్మారాన్ని ఏమంటాడండి, స్వస్థపరచువరము. ప్రేమ అనేది పెద్ద గొప్ప గిఫ్ట్ ఇది. ముఖ్యంగా చాలామంది ఇచ్చేయడం భయభర్త ఇచ్చేస్తున్నాడు. నాకు కూడా దేవుడు వచ్చిన కానీ ఇచ్చేయండి. నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ హీల్డ్ అన్న నేమ్ ఆఫ్ దిస్ ఉచితంగానండి, నిజాయండి. ఎందుకంటే కానీ చేస్తున్నాను, తర్వాత ఫోన్లో కొట్టడానికి చేస్తున్నాను, ఈ కరోనా వచ్చిన కూడా చేస్తున్నాను. హైదరాబాద్ గారు వాళ్ళెవరు నాకు తెలియదు, కానీ తర్వాత వచ్చిన మేమేం చేస్తాం దేవుడి కనుక ఆడపోతే ప్రార్థన చేస్తాం. మేము ఉచితంగా నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ హీడ్ అండ్ నేమ్ ఆఫ్ జీసస్. ఎప్పుడు వస్తానండి ఫోన్ ప్రార్థన చేస్తాను, ఎందుకంటే ఆయన పని అదండి. నేను మనవడం అనుకుంటుంది కరెన్సీ, ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు.
జీవం గల దేవుడు పరిస్థితులు ఉంచు. అక్కడ చెప్పింది ఒకటే ఆయన చెప్పింది, మీ దేవుడనే యెహోవాకును శ్రద్ధగా విని ఆ దిక్షుని న్యాయం చేసి ఆయన ఐక్యం విధేవి ఆయన కట్టాలను అనుసరించి నడిచిన ఐగిప్తులు కలిగిన రోగం ఏ దగ్గరను స్వస్థపరిచే యెహోవా నేనే. ప్రియమైన సహోదరుడు సోదరుడ, ఇది దేవుని వల్లకే స్వస్థ ముఖ్యమైనది. స్వస్థత మొత్తం మూడు రకాలను తెలిసింది, త్రూ ది మెడిసిన్, త్రూ ది ఇవిలిస్విట్, త్రూ ద గాడ్. డాక్టర్ వల్ల మందులు వేస్తుంది తగ్గిపోతాను వ్యాధి బాధ. మరి రెండోది సాతాను కూడా తగ్గిస్తున్నాను, ఎవరు జన్స్ బోధిస్తున్నారు ఈ లోకంలో వాటి కూడా తగ్గిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళక్కడ పోవడానికి. లాస్ట్ అంటే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఎవరు తగ్గిస్తాను, పరిశుద్ధాత్మ ఎవరికి వాడి తేడా ఏంటంటే పరిశుద్ధాత్మ ముట్టినాక ఆ రోగం తగ్గిపోతుంది. ఇంకోటి ఏంటి, ఆత్మ కూడా వస్తారు అనమాట అనే ఉద్దేశం అంతటా అందరూ మారు వస్తాను, ఆ ఆత్మను రక్షించి ఆయన రాజిన వారు వస్తారు. అది రెండు సార్, అది కేవలం పరిశుద్ధాత్మలో అవుతున్నాను, అది జబ్బు తగ్గిపోతుంది, మనిషి రక్షించబడతాడు, ఆయన రాజ్యాన్ని కొరతాడు. అదే మిగతా అడిగేది వండు ముఖ్యంగా మళ్ళీ వస్తుంది చచ్చిపోతాడు అనమాట. అదండి పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా స్వస్థపరిచేవారు స్వస్థ. నన్ను ముట్టాడు దేవుడు ఇంకెక్కడదాకపోయింది ముఖ్యంగా, ఎందుకంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు స్ట్రోక్ వచ్చింది పిల్లల స్ట్రోక్, అంటే బీపీ పెరిగిపోయింది 190/120 వచ్చింది. ఎందుకంటే అప్పుడు డాక్టర్ వేరుముడు డాక్టర్ మెడిసిన్ అండి ద్రమసం వచ్చినారు కంట్రోల్ వచ్చి వచ్చాము వచ్చినాక పిల్ల చిన్న పిల్లలు 5 వయసు అయితే అప్పుడు మా ఊళ్ళో మా పల్లెటూరు దక్షిణ వెళ్ళింకలము మా ఇల్లు అప్పుడు పూర్తి కాకలా ఉన్నాం నేను ఉన్నాం. అప్పుడు అందరికి వచ్చేసినంటే తెలియదు వాళ్ళకి అయిపడేవారు అయిపోతున్నారు పట్టుకున్నారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అప్పుడు ఇంకా ఈ దేవుడి దగ్గర కన్నీటి ప్రార్థన చేసాను కదా, దేవాన్ని స్వస్థపరిచే దేవుడు రక్షించే దేవుడు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన వచ్చి మాట్లాడు, ఐ ఆమ్ ద లార్డ్ దట్ హీ స్వస్థపరిచే హో నేను మై సన్ దర్శన ఫార్ యువర్ నా కుమ్మడ పాప బై హిస్ స్ట్రైప్స్ ఫర్ హీల్ ఆయన పొందిన కనబడతానని మాట్లాడుతున్నాను. అలా మాట్లాడి వెళ్ళిపోయాడు, ఐ విల్ డిస్ట్రోయ్ హర్ యూని గెలుచుకుంటాడు అయితే నేను క్వారీ గాయని మాత్రం చెప్పేసి వెళ్ళిపోయాడు. వెంటనే రేపు వదిలేసినప్పుడు అప్పుడు చెయ్యి ఇలా వచ్చేసిందండి ఇది రాలేదండి. పొద్దున్న లేచి ప్రార్థన చేసినప్పుడు ఈ రెండు చేతులు మళ్ళీ కలిసిపోయిన రోజు, ఎందుకంటే మన దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆత్మ ద్వారా స్వస్థపరిచేవాడు ఆత్మ ద్వారా స్వస్థ చేస్తున్నాయి. ఆ రోజు నేను లేచి కొన్ని వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయాను, బయకర్ గుమికి వెళ్ళిపోయి వచ్చేనప్పుడు మా ఇంటి ముందు ఇద్దరు తెల్లగొండ హైట్ ఉన్నారండి. ఆయన చూసానండి, వాళ్ళు మన మనుషులాగా లేదు చూస్తే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, ఆయనకు దూతరు హ్యాండ్క్యాంప్ ద హౌస్ అంటారండి చుట్టూ ఉంటారండి. ఇప్పుడు దేవుడు వాళ్ళు పొద్దున్నే ఎల్లి మార్నింగ్ వెళ్ళిపోతారు 5 గంటలు ఇంకా తెల్లలేదని ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన కావలు పెట్టాడు దేవుడు మన కోసం కావలు పెట్టి మన ఆయన మన చుట్టూ ఉంటే అది దేవుడి చేయించారండి. ముఖ్యంగా అప్పుడు వస్తూ మళ్ళీ డాక్టర్ వెళ్తే డాక్టర్ ఆశ్చర్యపోయాడు వెరీ గుడ్ అని మొదలు నమ్మలేదన్న రిపోర్ట్స్ వచ్చిగా నమ్మాడు నేను, ఎందుకంటే దేవుడి కార్యాలు కంటికి కనబడవు చెవి కనబడవు హృదయకి వచ్చిన ఆయన పరమవైద్యుడు స్వస్థపరిచే దేవుడు ఆయన ఆత్మ ద్వారా స్వస్థపరిచే పరమాత్మ ఆత్మ ద్వారా బుద్ధివాక్యం ఆత్మ ద్వారా జ్ఞానవాక్యం ఆత్మ ద్వారా స్వస్థపరిచే వరము. ఇంకోటి మరొక ఆత్మ ద్వారా అద్భుత కార్యం చేస్తాను, బిఫోర్ హిమ్ హూమ్ హీ బిలీవ్ గాడ్ హూ కెన్ డిలీవర్ అండ్ గాడ్ దోతికి ఉంటాడు తాను విశ్వాసిన దేవుడు మృతం చేసినట్టు లేని ఉన్నప్పుడు చెప్పలేదు ఆయన ఏం చేసేది సచివాలయం చెప్తాడు లేని బట్టి మనం పిలుస్తాడు నేను అని కూడా అన్నాడు, ఎందుకంటే అద్భుత కార్యాలు ఆయనలో ఉన్నాయి ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఎందుకు ఎవరితో చేస్తాడు దేవుడు, ఆయన నమ్మిన వరకే చేస్తాడు చేసే దేవుడు జీవంగల దేవుడు పరిస్థితు నిచ్చు ఆయన సమస్తమును సాధ్యము. మరి ఒకరికి ఆత్మ లా వివేచన ఉండేది ఆత్మల వివేచన అంటే ఏంటంటే మధ్యలో ఒకటి మరి ఒక ప్రవచన వరం ప్రవచన వరం ప్రవచన వరం అంటే ఏంటండి, ప్రవచన వరం అంటే
ప్రవచనం చెప్పడం. ప్రవచనం అనగా జరగబోయేది ఆ వరం ఉన్నవాళ్ళు నీకు పెళ్ళి అవుతుంది చెప్తారు, ఆత్మ చెప్తారు, నువ్వు ఇల్లు కడతావని చెప్తారు, నీకు ఉద్యోగం వస్తుందని చెప్తారు, దేవుడు నీకు ఆత్మలో వస్తుందని చెప్పారు, ఆత్మలను ఇస్తాను చెప్పడం ముఖ్యం. ఎందుకంటే జరగబోయి చెప్తాను ప్రవచనం అంటామని. మరి దూత చెప్పింది మరికి, మరియా నీ కనపడ భయపడకు, నీవు కనేకి రాకపోతే కనుక మాత్రమే మన ఇప్పుడు ఇప్పుడు చెప్తుంది. అది ఇప్పుడు కొన్ని వేల కథ మంది చెప్తాను, అది నెరవేదండి ప్రవచనం. ఎందుకంటే జరగదని వచ్చిపోయిందంటే ప్రవచనం అంటారు ముఖ్యంగా. ప్రవచనం ద్వారా మాట్లాడుతుంది. ప్రవచనం ఇప్పుడు కూడా తనకి తినబట్టలు నెరవదండి కుదిరిపోయింది. ఆ సొంతగా మాటలు తిప్పరండి, దేవుడు చెప్తే ఆ మాట చెప్పేదాన్ని ప్రవచనం అంటారు ముఖ్యమండి. అది ప్రవచన వరం అండి. కొంతమందికి మరి కొన్నికి నానా విధులను భాషలు అంటారండి. భాషలు మాట్లాడారు కొంతమంది, భాషలు మాట్లాడితే అతను అర్థం చెప్పరండి అంటారు దేవుడు. భాషలు మాట్లాడి మరి ఒకరికి భాషలు అర్థం చెప్తే మరి ఒకరిని నానా విధాల భాషలను మరి ఒకరికి భాషల అర్థం చెప్పి చెప్తారండి. శక్తి అనుగ్రహించారంటున్నాడు. వాడికి భాషలు మాట్లాడతారండి కొంతమంది, దేవుడి భాష మాట్లాడతారు. కొంతమంది భాష మాట్లాడి అర్థం చెప్తారు, అయితే భాష అర్థమని చెప్పిన ఐదు వీటన్నీ ఆత్మ ఒకటే తన చిత్త ప్రకారము ధరిస్తుందండి. ప్రత్యేకంగా పంచి ఇచ్చును కాలిశుద్ధి కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఒకటి వేస్తారండి, ఎవడు చేస్తారండి ఏంటండి, తొమ్మిది వరకు ప్రపంచంలో తొమ్మిది వరకు లేని మీద లెక్కటం అందరం లేదు, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అది పొందుకున్నారు ముఖ్యంగా చెప్పాడు కదా దేవుడు చూడండి ప్రేమ వల్ల ఆత్మ ద్వారా బుగ్గి వాక్యము ఆత్మ ద్వారా చూడండి. ఆత్మ ఒక్కడే, కృపారమం నాలుగు ఉన్నాయని, పరిశీలి చేయడం దేవుడు ఒక్కడే, పరిశీలి నాలుగు ఉన్నాయి. పరిశీలి అంటే మినిస్ట్రీ పేరు నేను పెట్టుకుంటారండి, బ్యాప్టిస్ట్, ఆర్షన్, పెంతికొస్తు, రకరకాల పేరు ఇవన్నీ కూడా పేరు జనరేషన్ అండి. కానీ దానిలో పనిచేసే దేవుడు ఒకడే, అందరికీ ఒక దేవుడేనండి, అందరిలో పనిచేసే దేవుడు దేవుడే అండి. అయినను అందరికీ ప్రయోజనం కొరకు ప్రతిమానికి ఆత్మ ప్రత్యేకత అనుగ్రహించబడును. ఎలా అనక ఆత్మ ద్వారా ఒకటే బుద్ధివాక్యము ప్రేమ అని దేవుని కూడా దేవుని పెట్టారా. వాక్యం వింటున్న బుద్ధి వస్తుంది మనిషికి అండి, బుద్ధి లేని వాడు పాపం చేస్తాడు. మరి బుద్ధి గల పాపం చేయండి, పాపాన్ని ఉప్పుని విడిచేస్తాడండి, పాపాన్ని ఉప్పుని విడిచాడు. రెండోది ఆత్మర జ్ఞానవాక్యం ఉంటుంది, జ్ఞానం ఉంది, జ్ఞానం గల కుమారుడు సంతోషపడుతుంది తండ్రిదండ్రులు కూడా అంటాడు. ఈ జ్ఞానం వలసిన ముఖ్యంగా ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బింగ్ ద విజ్డమ్, యెహోవాయందు భయభక్తులు అంటే జ్ఞానం అంటే మూలం చెప్తుంది. యెహోవాయందు భయభక్తులు అంటే తెలుగు మూలం అని చెప్పండి. ఇవి ఎలా వస్తాయంటే ఎవరైతే ఆయన యొక్క నామంలో యేసు నామంలో భయభక్తులు కలిగి ఉంటారు వాటికి బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. బుద్ధివాక్యము జ్ఞానవాక్యం అంటారు. రెండోది తర్వాత ఆత్మలోనే విశ్వాసం, విశ్వాసం అండి. విశ్వాసం లేకపోతే చేయలేండి, విశ్వాసం లేక విశ్వాసము లేకుండా దేవునికి ఇచ్చిన అసాధ్యం చెప్పాడు దేవుడు. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతక వారికి ఫలం దర్శనం చెప్తాను. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడక నిజ స్వరూపము అదృశ్యమని ఉన్నవాడకు హృదయమై ఉన్నది. ప్రేమన సహసరా ఇలా మాట్లాడుతూ ఉంటే ఆయన విశ్వాసం ద్వారా మనం చేస్తాను. రెండోది విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోజుని స్వస్థపరచిన దేవుడు. మన పుస్తకం స్వస్థం ఏంటంటే ఎందుకంటే కారణం ఏంటంటే ఆయన స్వస్థపరి పరమవైద్యుడు అయినా డాక్టర్కి డాక్టర్ అన్న ప్రైజ్ లార్డ్ ప్రేమ సహసరాడు. నేను ఎంతమంది ప్రార్థన డాక్టర్ కూడా ప్రార్థించానండి, ఎందుకంటే అది దేవుని కృప. ఆఫీసర్స్లో ప్రార్థించానండి, ఎందుకంటే దేవుని కృప. అది ఆడుకున్న మనుషులు ముఖ్యంగా అక్కడ ఏం కావాలంటే ఫెయిత్ ఏంటండి, ఫెయిత్ అంటే విశ్వాసం. నమ్మి బాప్తిస్మన్నారు అంటే నమ్మకం వెంటనే విశ్వాసం అంటే నా మాట విని నన్ను పంపినవారి ఎందు విశ్వాసం నిత్యజీవం. ఇప్పుడు ఆ విశ్వాసం లేదా నిత్యజీవం వస్తుంది, పునరుత్థానం కొడుతుంది. పునరుత్థానం జీవునేని నా ఎందు విశ్వాసం అనుకుని బ్రతుకును, బ్రతికి నా ఎందు విశ్వాసం అనేటికి చనిపడుతుంది. ఎన్ని కూడా విశ్వాసం అనేది జరుగుతుంది. రెండోది ఆత్మలో స్వస్థపరిచేవారు. తర్వాత ఆత్మల వేసిన ప్రవచనవరం,
ప్రభావితమవుతున్నాడు, రెండోది ఆత్మల వివేచనం. మరి ఆత్మల బుద్ధివాత ఇంకా ఆ భాష అర్థం చెప్పేది కనుకోండి, ఆత్మ వివేచించండి. ఎందుకంటే కూడా ఇవన్నీ ప్రభావ ఈ యొక్క ఆత్మవరాన్ని కూడా దేవుని యొక్క జ్ఞానం వల్ల మనం మనిషి ఇస్తాడండి. ఆ ఆత్మ అవన్నీ కూడా అందరికీ కొంతమంది అందరికీ ఇస్తారు, కొంతమంది ఒకే మనిషికి లేకపోతే ప్రవహించడం పడకండి. కానీ కొంతమంది కొన్ని వేస్తాడు ముఖ్యంగా ఆయన ఇష్టం, ముఖ్యంగా ఎలాగైతే వాడుకుంటాడు దేవుడు, వాడుకుని ఆయన యొక్క ఆజ్ఞలు కట్టగా అయికొని ఆయన రాజ్యాలకు వాటిలో చేస్తాడండి. ఈ ఆత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇది జరుగుతుంది. ముఖ్యంగా ఆత్మకార్యాలు జరుగుతాయి, ఆత్మకార్యాలు అద్భుతకార్యాలు తెలిసి ఆయన యొక్క రాజ్యానికి వాటిలో ప్రేమల సహోదరులు సిద్ధంగా ఉంటే ఆత్మ ద్వారా బుద్ధివాక్యం, ఆత్మ జ్ఞాపక, ఆత్మ ద్వారా మరి స్వస్థపరిచే ఎన్ని కొడతాడు దేవుడు, అవన్నీ మనం పొందుకుని ఆయన రాజ్యానికి వరకు కూర్చుంటాం దేవుడు. ఎందుకంటే ఇదండి కూడా ముఖ్యం ఏంటంటే ప్రవచనంలో ప్రవచన వరం ముఖ్యం, ప్రవచన వరం అంటే జరగబోయేటని చెప్పేది ముఖ్యమండి. ఆ ప్రవచన వరం మనం పొందుకుంటే ముఖ్యంగా అది శక్తి ఇస్తాడు దేవుడు, అది పొందుకుని ఆయన రాజ్యానికి వరలో తెస్తుంది దేవుడు. ప్రేమల సహోదరుడు మరి ముఖ్యంగా ఆత్మ ఒకటి పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన కార్యాలు జరిగించి, ఆత్మకార్యాలు జరిగించి ఆయన రాజ్యానికి వాటలవాలని కోరుస్తూ ఈ వాక్యం ఇంతటితో మరి అనేక మంది ఉన్నారు, ఆ వాక్యము మరి చెప్పిన వాడు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరిగించి మనం కూడా ఆత్మను పొందుకుని ఆత్మకార్యాలు అద్భుత కార్యాలు జరిగించి ఆయన రాజ్యానికి వాటలని కోరుతూ ఈ వాక్యం ఇంతటితో విరమిస్తున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశ్రయించి పాలన చేసి అభివృద్ధి చేయను కక్క. ఆమెన్ ఆమెన్ ఆమెన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం అండి. మహాపరిశుద్ధుడు మహాజ్ఞానుడు మహోన్నతుడు వరలక్ష్మి మీ నమ్ముకున్నాను, స్తోత్రం వరకు దాతున్నావా, మీరు ఇచ్చిన గొప్ప అవకాశం అందుకున్నా విత్తబడిన వాక్యం మీద కూడా ఉదయాలు కొన్ని పెడతావా, ఆత్మకార్యగలతండి, కృపారండి, కృపారలు పొందుకుంటారండి, మీ యొక్క నామాన్ని ప్రపంచమంతా సాధించి ఆత్మవరాలతో అద్భుతకార్యాలు తెలిసి మీ నామాన్ని కనపడే దర్శనం కొత్తున్నావా, అది పొందుకునే సాక్షి చెప్తండి. మీ నామానికి మహిమ గ్రంథాలు ఆత్మర బుద్ధిపాత్ర ఆత్మకార్యక్రమం, ఆత్మర స్వస్థవారి, ఆత్మర ప్రభాషణవరము, ఆత్మర వీసిన ఆత్మండి, అతను వ్యాసులు కొనుకోండి, మీ యొక్క రాజ్యానికి వరలకు ఈ సమయంలో దృఢ ప్రార్థనకుండా ఎవరైతే ఏ అవసరం ఉంటారో వాళ్ళందరికీ వేసిన వల్ల ప్రతి అవసరం వేసిన చేసుకుంటున్నావా, ఏ రవణ రవణ రసాగిపోతున్నావా, ప్రతి కుప్పడకు మొత్తం వేసిన నామలో మారు మోసాకిని పొందుకుని నిత్యమే నిత్య రాజ్యానికి వాళ్ళకి దిగండి. ఇక ప్రార్థనని మా యొక్క ప్రార్థన టీవీ సంస్థను దీవించాల్సిన వాళ్ళకి ఇక్కడ పనిచేసే మరి సంవత్సరంగా మన కుమారు సిబ్బంది కూడా దీవించాల్సిన వాళ్ళు మేమంతా కూడా ఈ లోకం తండ్రి ఫలించాలి. మీ నామానికి మంచి మా గ్రంథాపం చేస్తుంది యేసు నామలు అడుగుతండి ఆమెన్. పరలోక మందలను మా తండ్రి మీ నామం రాజ్యవసాక మీ చిత్తం వల్ల కొన్ని పొందినట్టు కాదు ఆ రెండు సంవత్సరం వంశీవర్ణకి తప్పించి మా రాజ్యము శక్తి బలం మహిమ నిరంతరం నేను అవుతుండ్రి ఆమెన్. తండ్రి అనే దేవుని ప్రేమ వర్షాత్తే అన్యం సవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆమెన్ ఆమెన్. అందరికీ ఉన్నాను.